వాయు నమశివాయు ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులందరికీ ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూసుకుందాం మరియు దాంతో పాటు ఈ రోజు మనం ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఇంట్లో లేకపోతే మన చేతిలో డబ్బు ఎక్కువగా ఆగలేకపోతే ఏం చేసుకోవాలి దాని గురించి ఆ తెలుసుకుందాం రెండో విషయం ఏంటంటే ఈ రోజు ముహూర్తం కనుక చూసుకున్నట్లయితే మొత్తం రోజు ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంది ఏదైనా సాధన అనుష్ఠానం లేకపోతే ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ముందుగా రాశి ఫలాలు చూసుకుందాం మేషరాశి వరకు చూసుకున్నట్లయితే ఈ రోజు మేషరాశి వారికి కొద్దిగా అనుకూలంగా కనబడుతుంది అనుకున్న పనిని మళ్ళీ మొదలు ట్రై చేయడానికి ప్రయత్నించండి మీరు చేసిన పని రైట్ ఆ రాంగ్ గా మళ్ళీ ఇంకోసారి దానికి పరిశీలించండి ఆటోమేటిక్ గా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈ రోజు విద్యార్థులకి విశేషంగా కొద్దిగా కొన్ని చోట్ల జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అనుకోకుండా ఈ రోజు కొద్దిగా ధనలాభంతో పాటు విశేషంగా ఈ రోజు మనసు పైన ఏదో ఒక అనియంత్రణ కనబడుతుంది ఉదయం హనుమాన్ చాలీస చదువుకోండి చాలా బాగుంటుంది వృషభ రాశి కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా ఒత్తిడి ఉండబోతుంది మానసిక స్థితిలో ఇబ్బంది అంత అనుకూలంగా ఈ రోజు లేదు కానీ మనసు పైన నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి కొద్దిగా ఈ రోజు అనుకోకుండా దెబ్బలు తగిలే అవకాశం కూడా కనబడుతుంది మామూలుగా ఈ రోజు ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి మనసు పైన నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీకోసమైనా ఏదైనా భ్రమలో పడే అవకాశం కూడా ఈ రోజు మీరు కనబడుతున్నారు ఈ రోజు మీరు ఉదయం లక్ష్మీ సూక్తాన్ని చదువుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మిథున రాశి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఎలాంటి విషయంలో ఎక్కువ తొందరపాటు చేసుకోకండి అన్న తమ్ముళ్లతో పాటు చుట్టాలతో పాటు అంత అనుకూలంగా ఈ రోజు కనబడట్లేదు విశేషంగా ఈ రోజు ఖర్చులపైన నియంత్రణ ఖచ్చితంగా అవసరమే మనసులో ఏదైనా బాధ ఏదైనా ఫీలింగ్ కనుక ఉన్నట్లయితే ఎవరితోనే షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు కొద్దిగా ఆలోచించి అడుగు ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి బాగుంటుంది ఈ రోజు శ్రీ సూక్తాన్ని ఉదయం 5 మాటలు చదువుకోండి బాగుంటుంది కర్క రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కటక రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది డబ్బు విషయంలో కావచ్చు ఆస్తుల విషయంలో కావచ్చు ఎలాంటి విషయంలో కావచ్చు ధనల విషయంలో కనుక ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా బాగానే కనబడుతుంది ఈ రోజు మీ వాణి వల్ల ఇతరులు ఎక్కువ ప్రభావితం అవుతారు దానివల్ల ఈ రోజు కొద్దిగా మీకు గుర్తింపు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది ఉద్యోగం చేసుకుంటే అక్కడ ఏదైనా ఒక డీల్ మీ వల్లనే కలిగే అవకాశం కనబడుతుంది బిజినెస్ లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తొందరపాటు చేసుకోకండి అహంకారం లోపల వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీకు అందులో కొద్దిగా బాధ ఉండే తీరుతుంది ఈ రోజు ఉదయం హనుమాన్ చాలీస 3 మాటలు చదువుకోండి బాగుంటుంది సింహరాశి కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఈ రోజు కొద్దిగా వర్క్ పట్ల ఒత్తిడి కనబడుతుంది వర్క్ పట్ల ఒత్తిడి విశేషంగా మీకు ఈ రోజు కొద్దిగా ఏదో ఒక రకమైన కొద్దిగా భావనలు వెళ్లి తప్పు జరిగే అవకాశం కూడా కనబడుతుంది అందువల్ల ఏదైనా రెస్పాన్సిబిలిటీ కనుక వచ్చినట్లయితే దాన్ని ఎలా మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారో దాని గురించి ఆలోచించండి ఆలోచించకుండా ఎలాంటి పని తొందరపాటు చేయకండి ఎలాంటి విషయంలో ఎక్కువగా తొందరగా నిర్ణయం తీసుకోకండి మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారి గురించి చర్చించుకొని తొందరగా నిర్ణయం తీసుకోండి ఈ రోజు విద్యార్థులకి కొద్దిగా అనుకూలంగా కనబడుతుంది చాలా బాగానే ఉండబోతుంది ఉదయం విష్ణు సహస్రనామం చదువుకోండి బాగుంటుంది కన్యా రాశి కనుక చూసుకుంటే కన్యా రాశి వారికి బాగానే ఈ రోజు కనబడుతుంది ఈ రోజు సంతానం వైపు కొద్దిగా అశమక్త కనబడుతుంది సంతానంతో పాటు కొద్దిగా ప్రతికూలత ఈ రోజు ఉండబోతుంది ధైర్యంతో సాహసం చేసి ముందుకు వెళ్ళక వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు మీకోసం బాగానే కనబడుతుంది ఏదైనా విషయంలో ఎవరితోటైనా డీల్ కనుక ఈ రోజు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు ఎక్కువగా ఇబ్బంది లేదు ఏదైనా హెల్త్ లో ప్రాబ్లం ఉన్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ విశేషంగా ఈ రోజు విద్యార్థులకి కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఉదయం శ్రీ సూక్తాన్ని 5 మాటలు చదువుకోండి బాగుంటుంది తులారాశి కనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ రోజు నిన్నటి కంటే కొద్దిగా ఈ రోజు మనసులో ఏదో ఒక రకమైన గతంలో జరిగిన విషయాల గురించి కొద్దిగా బాధ ఖచ్చితంగా ఉండే తీరుతుంది అందువలన లేనిపోని ఆలోచనలకు ఎక్కువగా మీరు ఈ రోజు లోన్ పోయే అవకాశం కూడా కనబడుతుంది కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మిగతా అన్ని చోట్ల మీకోసం బాగానే ఉంటుంది ఇలాంటి విషయంలో ఈ రోజు ఎక్కువగా తొందరపాటు చేసుకోకండి ఓవర్ యాక్టింగ్ మరియు ఓవర్ గా ఎక్కువగా ఈ రోజు ఎక్కువగా ఆలోచించకండి మామూలుగా ఏంటంటే ఈ రోజు మీ ఆలోచన రెట్టింపు కొద్దిగా ఎక్కువగానే పెరుగుతుంది కానీ ఎక్కువగానే ఉన్నా కూడా కొద్దిగా ఏదో ఒక రకమైన మనసులో ఆందోళన కలుగుతుంది అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు ఉదయం కాలభైరవాష్టక స్తోత్రాన్ని 5 మాటలు చదువుకోండి బాగుంటుంది వృశ్చిక రాశి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి గత వారం నుంచి మీరే పని కోసం
पनीरोजु कल अवकाश किजल्ट वे अवकाश उ अंदवे बाधपड़े अवसर लेकु फोर्स स्ट्रेस इबंधी अनकूल दांपत्य जीवित कलह कड़ी मिगता चोट अनकूल एदना पनीजुर्ति वे अवकाश वृचिक राशि वारे उजु उदय श्री सूक्ता ऐद मार्ल चुकान बहुत धनुष राशि चूस धनुष राशि वारे अनकूल कनबड़ी गत वारे पनी इंतवर चला त्रपिचारो आ पनी मध्यान वेप अवकाश कनबड़ी अंदर अगर जाग्रत प्रयत्नी रिकमेंडेशन का सलह खचिता आरोग्य रखी जाग्रत ट्रावली अयोग कनबड़ी खर्चल पड़ने नियंत्रण खचिता तीरा मनुष्य विषय चर्चा लेकिन इबंधे अवकाश उ धनुष राशि वार चला बोली लक सपोर्ट खचिता कल आदित्य रुद्र स्तोत्रा उदय मूड पट चुनि बात मकर राशि चूस मकर राशि वारे आनंद फेस्टल अनकूल कनबड़ी दापत्य जीवन आनंद खचिता उ निजन बाध हो आधु कनबड़ी पनी लचिता एक्सपीरियवल अवकाश मकर राशि वारे कनबड़ी खचिता एला इबंधी लेकिन धन लाभ तो अनारोग्यम कल अवकाश कनबड़ी जाग्रत बैठ फूड अवाइडी एवर मद्य व्यसना सीवितों वो वाली प्रॉब्लम कनबड़ी उदय सिद्धकुंजिका स्तोत्रा ऐद मार्ल चुनि बात कुंभराशि कूस कुंभराशि वारे अनकूल कनबड़ी मामूल कुंभराशि वारे इला विषय में तुंदर जो तुंदर वाले बाधपड़े अवसर लेकिन दापत्य जीवित वाल चवर कावच्छ कौटुबिक जीवन कलहता है डिस्टर्बेंस अवकाश कनबड़ी सोज अंत अनकूल समय कनबड़ा प्रेम जीवित बागुदी अकने पनी खचिता मध्यान तरह एवरना व्यक्ति वाल सायंत्र आनंदर उदय हनुमान चालीसा ऐद मार्ल चुनि मरी बैठक की प्रयत्नी बात मीन राशि कूस मीन राशि वारे विशेष डील इंटरव्यू लेकिन मालाते इंटरव्यू कहते खचित आलोची आलोचे माला प्रयत्नी तुंदर एला निर्णया जॉब इकड़ने तुंदर कल अवकाश कनबड़ी अंक इला विषय में तुंदर चुस्कंटे कुदरते मन रकम नेगेटिव थॉट्स वस्तुए दाने आलोची धन लाभ स्ने लाभ कौटुबिक जीवन में अनकूल कनबड़ी का विषय में तुंदर पड़कें लेकिन तरवा बाधपड़े अवसर कनबड़ी मीन राशि वार उदय श्री सिद्धपुंजिका स्तोत्रा ऐद मंट चुनि बात प्रति इंटर डबू उ प्रति को जातको डबू इच्छा तरह निम्स डबू अंत ओड़चे अला चयर उ अंत चत डबू लागे चत डबू लागे को चाल निराश अवतर मूल विषय डबू लेकिन मन पिचर कोई डबू चत आगे एम चेयर डबू चत आगे कोई रूम कारण व्यक्तिगत हैबिट्स उंटे आगो रोद निजाने डबू लागो नी चत निजा डबू लागो रो व्यक्ति परहारे प्रति रोजू डबूल तेस्तारो इकड़े डबू रावच्छे संपाद रकर डबू संपादे डबू संपादी मुझे डबू दी ईश्वर दी आश्वर दिन तरह आ डबू मोक्नी डबू सर चोटे सर चोटे दी खर्च अव्वाली सर चोटे दी के मोक्को डबू
చోట్ల ఎక్కువ ఖర్చు కాదు అవసరమైన చోట్లనే ఖర్చు డబ్బు అవుతుంటది ఈ పరిహారం చేసి చూడండి ఇష్ట దేవత దగ్గర ముందుగా ఇది పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడైనా డబ్బు రావచ్చు 10 రూపాయలు కావచ్చు 100 రూపాయలు కావచ్చు 1000 రూపాయలు కావచ్చు కానీ ముందు తెచ్చి ఈశ్వరు దగ్గర పెట్టుకొని తర్వాత దాన్ని వాడుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా ఈ రిజల్ట్ మీకు 30 డేస్ లో మీకు ఖచ్చితంగా కనబడుతుంది శ్రీమాత్రే నమః।